చాలా కష్టంగా ఉందండి కొండ మీదకి నడవడం. మహేంద్రగిరి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి సుమారు 20 కిలోమీటర్ల దూరం నడిచి పైకి వెళ్తున్నాం. చాలా ఎత్తుగా ఉంది, పైకి నడుస్తున్న కొద్దీ ఆయాసం వస్తుంది. ఆల్రెడీ ఒకసారి రావడం జరిగింది కాబట్టి సెకండ్ టైం కొంచెం ఈజీగా ఉంది. సులువు మార్గం ద్వారా వెళ్తున్నా. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కనుక చాలా జాగ్రత్తలు తీసుకొని రావాలి, తెలిసిన వాళ్ళతో రావటం మంచిది. ప్రస్తుతం సుమారుగా 4500 అడుగుల ఎత్తుకి నేను చేరుకున్నాను. అడవి మార్గం గుండా నడుస్తున్నాను. నాతో పాటు వచ్చిన వాళ్ళు కొంతమంది ముందు వెళ్ళిపోయారు, కొంతమంది వెనక ఉన్నారు. బట్ ఎవరిని ఫోర్స్ చేయలేం కదా, ఎవరి ఎనర్జీ లెవెల్స్ని బట్టి వాళ్ళు నడుస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ నడుస్తున్నాను, కానీ ఇప్పుడు టైం 1:00 అవుతుంది. ఈ మధ్యాహ్నం టైంలో, మధ్యాహ్నం టైంలో మబ్బులు వెళ్తున్నాయి. నేను మబ్బుల మధ్యలోంచి నడిచి వెళ్తున్నాను. ఇంతకన్నా మంచి అనుభూతి ఏముంటుంది చెప్పండి? అడవుల్లో ఇంత ఎత్తులో ఇంత ప్రకృతి రమణీయత కలిగిన మహేంద్రగిరి, ఒకప్పుడు పాండవులు దీని మీద నివసించేవారని పురాణాలు చెబుతున్నాయి. అంతటి ప్రాచుర్యం గల ఈ మహేంద్రగిరి కొండ మీదకి రావటం నిజంగా గొప్ప విషయం. చాలా అదృష్టం ఉండాలి, అందరూ ఎక్కలేరు. బట్ చేరుకుంటా ఇంకా కాసేపట్లో. నడుస్తున్నందుకు మాత్రం చాలా కష్టంగా ఉంది, ఆయాసం వస్తుంది. ప్రస్తుతానికైతే నేను ఒక్కడనే వెళ్తున్నాను, చాలా ఎత్తులో ఉన్నాను. ఒకసారి చూడండి చుట్టుపక్కల మబ్బులు ఎలా కమ్ముకున్నాయో. చూశారు కదా, కానీ పైన కుంతీదేవి, ధర్మరాజు యుధిష్ఠిరాలయాన్ని చూడటానికి ఎంతో ఆశతో వెళ్తున్నాం. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేల మంది భక్తులు ఒడిషా, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఇంకా మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా సుమారు 50,000కు పైగా భక్తులు ఈ ఫిబ్రవరి మాసంలో ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఈ కొండని అధిరోహిస్తారు. ఇక్కడ అనేక వృక్షజాతులు, జంతుజాతులు ఉన్నాయని మనకి ఒరిస్సా ప్రభుత్వం చెబుతోంది. సుమారు 1200 రకాల ఔషధ మొక్కలు కూడా ఈ కొండ మీద ఉన్నాయని ఒరిస్సా ప్రభుత్వం మనకి తెలియజేస్తుంది. ఎన్నో అంతరించిపోతున్న జాతులు కూడా ఇక్కడ ప్రస్తుతానికి ఉన్నాయని చెప్తున్నారు. ఇక జంతువుల విషయానికి వస్తే ఇక్కడ ఏనుగులు, కొన్ని క్రూరమృగాలు కూడా ఉన్నాయి. హైనాలు, పులులు లాంటి క్రూరమృగాలు కూడా, దాంతోపాటు జింకలు, అడవి తొండలు, ఇలా ఎన్నో పక్షులు, ఎన్నో వివిధ రకాల జాతుల పక్షులు కూడా ఈ కొండ మీద ఉన్నాయని తెలుస్తుంది నేను చదివిన దాన్ని బట్టి. బట్ నడుస్తూనే ఉన్నాం, ఇంకా చేరుకోవాలి కాసేపట్లో. ఈ మహేంద్రగిరి అనేది ఒరిస్సాలో 2 అత్యంత ఎత్తైన పర్వతం అండి. మొట్టమొదటి స్థానం ఒరిస్సా రాష్ట్రంలో కోరాపుట్ జిల్లాలో డియోమోలి అనే పర్వతం అత్యంత ఎత్తైనది. దీని ఎత్తు సుమారు 5400 అడుగుల పైగానే ఉంది. ఇక ఒరిస్సాలో 2 అత్యంత ఎత్తైన పర్వతం ఈ మహేంద్రగిరి.
మహేంద్రగిరి అనేది తూర్పు కనుమల్లో ఈస్టర్న్ ఘాట్స్లో ఒక ఎత్తైన పర్వతం. దీని ఎత్తు సుమారుగా 4